చాలా అలర్ట్గా ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోరినాం. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు మన ఏటూరు నాగారం కావచ్చు, వాజేడు కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఆ ప్రాంతాలలో కూడా ఇక్కడ కరకట్టలు దాటి 10 లక్షల గోదావరి దాటినప్పుడు 10 లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని మించి వస్తే మంగపేట, ఏటూరు నాగారం, రామనగూడెం ప్రాంతంలో కొంత ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఆల్రెడీ సెన్సిటైజ్ చేసినాం. ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఒకటి కొత్తగూడెం, ఇంకొకటి నిజామాబాద్ కూడా పంపించడం కూడా జరిగింది. ఇక్కడ కూడా టీమ్స్ రెడీగా పెట్టుకున్నాం. ఎట్లాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించి ఎవరికి వారు జాగ్రత్తగా ఉన్నట్టయితే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పనిచేసే అన్ని రకాల ప్రజాప్రతినిధులు, సర్పంచ్ నుంచి మంత్రి వరకు, ఎక్కడ వాళ్ళు అక్కడ యాక్టివ్ ఉండాలి. దయచేసి యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. దురదృష్టవశాత్తు నల్లగొండలో ఒక ఇద్దరు శ్రీకాకుళం నుంచి వచ్చి పనిచేస్తున్నటువంటి ఈ గృహ నిర్మాణ కార్మికులు ఒక గోడగోలు చనిపోవడం జరిగింది. వాళ్ళ బాడీస్ ఆల్రెడీ శ్రీకాకుళానికి తరలించినాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కేల్ ప్రకారం వాళ్ళకు తలా ఒక 3 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చినాం. అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ సెక్రటేరియట్లో కూడా కంట్రోల్ రూమ్ తెరిచినాం, పంచాయతీరాజ్ శాఖలో కంట్రోల్ రూమ్ తెరిచినాం, అట్లాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ రూమ్ తెరవడం జరిగింది. ఆర్ఎండ్బి కూడా రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ తెరవడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్లో కూడా తెరవడం జరిగింది. హైదరాబాద్ నగరానికి సంబంధించి జిహెచ్ఎంసి నిరంతరం వాచ్ చేస్తూ ఉన్నారు. నగర మంత్రులు, నగర ఎమ్మెల్యేలతో పాటు జిహెచ్ఎంసి కమిషనర్ గారు కూడా ఈరోజు మీటింగ్లో ఉన్నారు. అందరూ కూడా అలర్ట్ ఉన్నారు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా ఆ కాల్ సెంటర్లకు ఫోన్ చేసి చెప్పినట్టయితే తక్షణం ప్రభుత్వం అర్ధరాత్రి అపరాత్రి అనకుండా, సెక్రటేరియట్లో కూడా బహుశా టీవీలలో వచ్చింటుంది ఇప్పటికి నేను అనుకుంటున్నా, చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చినాం. కంట్రోల్ రూమ్ 24 అవర్స్ పనిచేసినట్టు పెట్టినాం. నంబర్లు కూడా ఇచ్చినాం. ఎక్కడ ఏ మూలకు రాష్ట్రంలో ఇబ్బంది ఉన్నా కాంటాక్ట్ చేసినట్టయితే చాలా అద్భుతంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది, మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ కంటిన్యూగా వర్షాలు కురిస్తే వరదలు ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అక్కడక్కడ క్లౌడ్ బర్స్ట్ అయ్యి కొన్ని పరిమిత ప్రాంతంలోనే అతి ఎక్కువ వర్షపాతం కురవడాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటాం మనం. అట్లాంటి అవకాశాలని వాతావరణ శాఖ వాళ్ళు చెప్పినారు. కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పాటించాలని చెప్పి ప్రజలకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.